నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ఈరోజు ఉప్పెన లాంటి యువతరాన్ని నిలువెత్తు ఆయుధంగా మలిచిన సాయుధ పోరాట సారథి దివంగత నేత కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి వేడుకలను మెట్పల్లి పట్టణ పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. మా బాపూజీ జయంతి సందర్భంగా ఇవాళ మెట్పల్లిలో వారికి ఇవాళ అర్పిస్తూ ఇట్లాంటి గొప్ప నాయకుడు నిజమైన తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మన తెలంగాణ సమాజం కోసం ఏ రోజు ఎత్తిన చేయి దించకుండా తన జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన గొప్ప నాయకుడు. అలాంటి నాయకులు ఇవాళ సమాజంలో అసలు కనబడతలేరు మనకు. అంత గొప్ప నాయకుడు బాపు ఏ ఒక్కరోజు తను నిలబడ్డ సిద్ధాంతాన్ని ఎంత కూడా తిరిగి చూడలేదు. అన్నిటికంటే ఆనందం ఏంటంటే మా బాపూజీ విగ్రహం తనకిష్టమైన ఆది గ్రామోద్యోగ ముందరనే మనం పెట్టుకోవడం ఇంకా అన్నిటికంటే మన మెట్పల్లి ప్రజలు చేస్తున్న అదృష్టం, మేము చేస్తున్న అదృష్టం. మాలా లక్ష్మణ్ బాపూజీలు ఇంకా ఒక్కరు పుట్టిన చాలు మా మెట్పల్లిలో, మా మెట్పల్లి గ్రామం, మా మెట్పల్లి పట్టణం ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ మళ్ళీ ఒక్కసారి లక్ష్మణ్ బాపూజీ గారికి ఇవ్వాలి. జై లక్ష్మణ్ బాపూజీ, జోహార్ జోహార్.